పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలోని రైతులను మోసం చేసిన గరానా మోసగాడిని పోలీసులు ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు। पश्चिम गोदावरी जिला द्वारका तिरुमल मंडलम ईदर श्रीधर अने व्यक्ति रैतुलकु सब्सिडील पै ट्राक्टर लिप्पिस्तानी मायमाटलु चेप्पि नम्मिंची मोसम चेसी अंदिन काटिकि डब्बुलु दोचुकुनि पोतू उंटाडु। इदि इला उंडगा श्रीधर अने व्यक्ति पलु फाइनेंस कंपनील योक्क अधिकारुलतो स्नेहंगा मेलुगुतू वारितो पाटु ट्राक्टर अम्मे पलु सेल्स मेनेजर्स तो परिचयालु पेंचुकुनि ओक मास्टर प्लान वेशाडु। आ प्लान गीयटमे तर्वायि वेंटने तन मेदडुकु पनि चेप्पि रंगंलोकि दिगाडु। आंध्रप्रदेश तो पाटु पक्क राष्ट्रालो उन्नटुवंटि रैतुलतो परिचयालु पेंचुकुन्नाडु। दींतो मेदडु उन्नटुवंटि ఆలోచనలు బయటకు తీసి కార్యాచరణ ప్రారంభించాడు। ఇక శ్రీధర్ బాబుకు 3 ట్రాక్టర్లు 6 టైర్లలాగా తన హవాను కొనసాగించాడు। అయితే చెందినటువంటి ఓ రైతుని నమ్మించి నీకు సబ్సిడీపై ట్రాక్టర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టిందని ఆ పథకానికి నమోదు చేసేందుకు మీ ఆధార్ కూడిన కొన్ని పత్రాలు కావాలని ఆ రైతుని మాటల్లో పెట్టాడు। తీరా ఆ తర్వాత నమ్మకపోవడంతో శ్రీధర్ మరొక అడుగు ముందుకు వేసి ఏకంగా ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఓ ఫైనాన్స్ అధికారిని రంగంలోకి దింపాడు। దీంతో పాటు మరో అడుగు ముందుకు వేసి ఏకంగా ట్రాక్టర్ షోరూంకు చెందినటువంటి ఓ ఉద్యోగి ఆ ప్రాంతానికి పిలిపించి రైతును నమ్మించాడు। ఎట్టకేలకు వీరు మాయమాటల వలలో పడిపోయిన ఆ రైతు కొంతమేర నగదుతో పాటు కీలకమైన పత్రాలు తీసుకుని ట్రాక్టర్ షోరూంలో రైతు పేరుట సబ్సిడీతో ట్రాక్టర్ తీసుకుని మెల్లగా జారుకుంటాడు। ఒక నెల గడిచిన తర్వాత ఆ ట్రాక్టర్ను పక్క రాష్ట్రంలో అమ్మివేసి ఆ వచ్చిన డబ్బుతో అనుమానం రాకుండగా ఈ రైతు అకౌంట్లో కొంత నగదు వేసి మరికొంత నగదుతో జల్సాలు చేస్తాడు। ఇలాగా పలు జిల్లాల్లో ఈ ట్రాక్టర్ యొక్క మోసాలకు రైతులు కూపలుగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆ మోసగాడి యొక్క పనితనం। పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు నాకు అన్యాయం జరిగిందని ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు। ఆ ఫిర్యాదు తీసుకున్న కాకీలు విచారణ ప్రారంభిస్తే అసలు విషయం బట్టబయలైంది। దీంతో మోసగాడైనటువంటి శ్రీధర్ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 6 ట్రాక్టర్లతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకుని ఆ కిలాడి కేటుగాడైన శ్రీధర్ను కటకటాల వెనక్కి నెట్టారు। శ్రీధర్ అనే వ్యక్తి ఆ గ్రామంలో తనకి బ్యాంకుల దగ్గర అలాగే షోరూముల దగ్గర అందరి దగ్గర కూడా నాకు చాలా పలుకుబడి ఉంది। ఒక సబ్సిడీ మీద లోన్లు ట్రాక్టర్ లోన్ ఇప్పిస్తామని చెప్పి ఆ గ్రామంలో కొంత రైతుల్ని నమ్మించాడు। 6 లక్షల ట్రాక్టర్ అయితే 2 లక్షలు సబ్సిడీ వస్తుంది, మిగతా 4 లక్షల నుంచి సరిపోతుందని చెప్పి నమ్మించి ఆ ఫైనాన్స్ బ్యాంకర్స్ యొక్క ఏజెంట్ యొక్క సహకారం తీసుకుని రైతుల దగ్గర సంతకాలు వేలుముద్రలు కూడా పెట్టించుకుని వాటిని ఫైనాన్స్ బ్యాంకర్స్ పంపించి అక్కడ గ్రాంట్ చేయించుకొని డాక్టర్స్ అని గ్రాంట్ చేయించుకొని వాటిని షోరూ అంటే ఏలూరులో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న సవాజ్ షోరూమ్ మరియు కొన్ని షోరూమ్ల దగ్గర ఇతను ఆ వచ్చినటువంటి ట్రాక్టర్లని వీళ్ళకి తెలియకుండా ఎవరైతే సంతకం పెట్టినటువంటి రైతులకి ఎవరికి తెలియకుండా ఆ ట్రాక్టర్లని డెలివరీ తీసుకుని ఆ ట్రాక్టర్లని తిరిగి 4 లక్షలకి సుమారు 1.4 లక్షలు చెప్పిన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంత రైతులకి మరియు తెలంగాణలో సుమారు 1 రైతులకి వాటిని అమ్మేయడం జరిగింది। అది వాళ్ళకి మళ్ళీ బయట రాకూడదని చెప్పేసి ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఇతను ప్రతి 3 నెలలకు ఒకసారి వాయిదాలు కట్టవలసి వస్తుంది ట్రాక్టర్స్కి। ఆ వాయిదాలు కూడా శ్రీధరే ఎవరైతే రైతు ఉన్నాడో రైతు యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు ఆ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసి ఆ అమౌంట్ని అక్కడికి అందులో కట్టయ్యేలాగా ఆ వాయిదా డ్యూస్ రైతు రాకుండా రైతుకు వచ్చి తెలుస్తున్న ఉద్దేశంతో ఆ రైతుకు రాకుండా ఇతనే ఆ అకౌంట్లో ఫోన్పే కొట్టి లేకపోతే ఇతర అకౌంట్లో పంపించి ఆ డ్యూస్ కట్టయ్యేలాగా బ్యాంక్కి ఆ డ్యూస్ కట్టేలాగా ఇతనే ఏర్పాటు చేశాడు। దానివల్ల రైతులు చాలామందికి చాలా మంది వరకు తెలియలేదు। అలాగా అదేవిధంగా డౌన్ పేమెంట్ కూడా కట్టాలి, ఆ డౌన్ పేమెంట్ కూడా ఇతనే కట్టేవాడు, దానికి ఆ షోరూమ్ కూడా దానికి ఇతనికి హెల్ప్ చేయడం అందులో అతను అందులో సేల్స్ మీద మెయిన్ మాన్ కూడా చాలా సహసాగారం అందించాడు చేసి మొత్తానికి ఇది యొక్క శ్రీధర్ ఈ మధ్యకాలంలో ఇన్స్టాల్మెంట్ కట్టకపోవడం వల్ల అసలు రైతు నోటీస్ వచ్చింది, ఏంటి నోటీస్ వచ్చి మాకేమో కదా లోన్ గ్రాంట్ అవ్వలేదన్నాడు, మా ట్రాక్టర్ బాగాలేదని చెప్పాడు అని చెప్పి వీళ్ళు నిలదీసి ఎంక్వైరీ చేసుకుని ఆ షోరూమ్ దగ్గరికి తర్వాత ఈ శ్రీధర్ దగ్గరికి వెళ్ళి అడిగితే
సరైన సమాధానం చెప్పకుండా ఎవరు సమాధానం చెప్పాడు దాని మీద వాడు ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళ దగ్గర అప్పుడు నమ్మించి సబ్జెక్ట్ వస్తుందని చెప్పి నమ్మించి పెట్టినటువంటి సంతకాలను వేలుగుతులు ఉపయోగించుకొని వాటిల్ని ఉపయోగించుకొని ఈ యొక్క ఆ ఏజెంట్ సహాయంతో మరియు ఈ షోరూమ్ల సహాయంతో ఆ ట్రాక్టర్ను రైతులు తెలియకుండా వేరే వాళ్ళకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి ఆ డబ్బులు తీసేసి తద్వారా బ్యాంకులకి సొమ్ముకి నష్టం కలిగించారు. దాని మీద రైతులు వచ్చి రిపోర్ట్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే దాంట్లో వాస్తవాలు సుమారు 35 ట్రాక్టర్ వరకు వచ్చినాయి. ఇన్వెస్టిగేషన్లో ఆరు ఆల్రెడీ ఈరోజు ఈ విషయం తెలిసి ఇతను కేసు కట్టి దర్యాప్తు చేస్తుండగా ఈ విషయం తెలుసుకున్నటువంటి వీళ్ళు ఈరోజు ఆ ట్రాక్టర్ వేరే చోటకి అతను రైతులు చెప్పి ఇవన్నీ తెప్పించుకొని వేరే చోటకి అతను ప్లేస్ చేంజ్ చేసే పరిస్థితుల్లో ఎస్ఐ గారు మేము బాగా ఎస్ఐ గారు పట్టుకున్నాం. పట్టుకుని ట్రాక్టర్ వచ్చి ఇచ్చేది లేదు. ముఖ్యంగా ఈ విషయంలో చెప్పేది ఏంటంటే వినేవాళ్ళు కూడా ఇస్తున్నాం తెచ్చినటువంటిది ఆ పట్టాలు తెచ్చుకోవాలి. అంతేగాని ఎవరు నమ్మిన మాటలు నమ్మి వినేయడం కానీ లేకపోతే రైతులు కూడా అక్కడికి వెళ్ళి బ్యాంకుల దగ్గర బ్యాంక్స్తో మాట్లాడుకొని ఏం జరిగిందో తెచ్చుకోవాలి. ఎలాగా కొంతమంది ఇలాంటి నమ్మకాలని నమ్మి మోసపోకూడదని చెప్పి నేను చెప్తున్నాం. ఎందుకంటే ఒకసారి నమ్మేవాళ్ళంత వరకు మోసం చేసిన కూడా ఉంటాడు కాబట్టి అటువంటి మోసపోకుండా జాగ్రత్త ఉండాలని చెప్పి నేను పోలీసు తెలియపడుతున్నాను. పోదారి దర్గా ప్రసాద్ అని వెంకటకృష్ణాపురం గ్రామం మన వెంకటకృష్ణాపురం గ్రామం ఏదల శ్రీధరం మా శ్రీ లక్ష్మీ ప్రసన్న మోటార్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ మనోజు నా దగ్గరికి వచ్చారన్న. వచ్చి మీ సబ్సిడీలో ట్రాక్టర్లు పడతాయి అని చెప్పాడన్న. సబ్సిడీలు పడతాయా నిజమా కాదా అని అడిగాను నేను శ్రీధర్ గారు. అబ్బే మనకి మన ఎమ్మెల్యే గారు కోటాలు ఇస్తానన్నారు పెట్టుకోమని చెప్పాడు. పెట్టుకుందామంటే అలా కాదు బాబా నా పేరు మీ టాపమైన కారు నేను అవును అలాగని నేనే తీసుకుంటానని చెప్పి బుక్ చేయించుకున్నాను. బుక్ చేయించుకున్నాక ఈయన మనోజ్ గారు వచ్చారు నా దగ్గర. వచ్చి సబ్సిడీ పడద్దండి మీకు మీరు మీరు ఏం చేయక్కర్లేదు ఆధార్ కార్డులో రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పాడు. రేషన్ కార్డులు ఆధార్ కార్డు ఇచ్చాక మూడు రోజులు పోయాక HDFC బ్యాంక్ మేనేజర్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఫైనాన్స్ చేయాలన్నారు. ఫైనాన్స్ అయితే నేను చేయనని చెప్పాను. చేయనని చెప్తే మళ్ళీ మోహన్ గారు వచ్చి తర్వాత షోరూమ్ తీసుకెళ్ళి నా తర్వాత స్తంభించి మళ్ళీ టార్ ముందు పట్టి ఫోటో దిగారండి. ఎందుకంటే తీసుకున్నారంటే మనకి సబ్సిడీ పడాలంటే దీని ఫార్మాలిటీ ఉంటుందండి మీరు అలాగే చేయమని కేదర్ గారిని అడిగారు. కేదర్ గారు కూడా అలాగే నేను ఉన్నా నీకెందుకు భయం నేను ఉన్నాగా నీ భయం లేదు కదంటే ఇద్దరం వచ్చేసాం. వచ్చాము మళ్ళీ మళ్ళీ వచ్చాడండి ఈయన సుధాకర్ గారు. వచ్చి నా దగ్గరికి వచ్చి వాయండి మన మీరు కాకపోయింది ఈ సంతకం పెట్టలేదు ఇన్సూరెన్స్ సంతకం ఇది ఫైనాన్స్ గారి ఇన్సూరెన్స్ అని చెప్పి సంతకాలు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళాక తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలలు మనకేం రాలేదని అడుగుతుంటే లాక్డౌన్ అంటున్నారు తారడం ఇవ్వట్లా సర్లే కదా మా పనులు మేము చేసుకుంటున్నాను. చేసుకుంటుంటే మూడు నెలల తర్వాత కేదర్ గారు నా బ్యాంక్ అకౌంట్లో నాకు తెలియకుండా డబ్బు వేసి బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకునేటట్టుగా పెట్టాడండి. డబ్బులు పడి కట్ అయిపోయి ఏంటి బాబు అంటే మనకి లాక్డౌన్ కదా వాళ్ళు టార్లు ఇవ్వలేదు షోరూమ్ ఫైనాన్స్ చేయాలన్నా షోరూమ్ ద్వారా వేస్తున్నారు వాళ్ళు మనకేం సంబంధం లేదని చెప్పి అలా రెండు వాయిదాలు జరిగింది. ఇంకా టార్టర్ ఇవ్వాలి ఇవ్వలేదు కదని మళ్ళీ వెళ్ళి గట్టిగా అడిగానండి సార్. మళ్ళీ వాయిదా పడినారు. పడినప్పుడు అడిగితే వస్తుంది బాబా వచ్చేద్దని చెప్పి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాక మళ్ళీ నెల పోయాక ఈసారి బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చారండి కట్టలేదు మళ్ళీ వాయిదా కట్టపోయి వచ్చి మీ ఏమంటే మీ పైన ఫైనాన్స్ ఉంది మీరు కట్టాలని చెప్పాడు. మేము ఎలా కడతాం బాబు మాకు ఆర్డర్ రాలేదు ఫైనాన్స్ కట్టమంటారు ఎలా కడతామని మీరు ఏమైనా ఫైనాన్స్ అయిపోయిందండి. నేను వెళ్ళి షోరూమ్ కాడికి వెళ్ళాను. వెళ్ళి నా ఆర్డర్ ఇవ్వకుండా ఫైనాన్స్ ఎందుకు కట్టాలని అడిగాను. అడిగితే మీ పేరున ఉన్న బండి శ్రీధర్ గారు డెలివరీ చేసిపోయాడు శ్రీధర్ గారిని అడగండి. శ్రీధర్ గారి దగ్గరికి పోతే షోరూమ్ వాళ్ళు అమ్ముతాను అన్నారు. షోరూమ్ వాళ్ళ దగ్గరికి పోతే శ్రీధర్ గారు అమ్మారని చెప్తున్నారు. అదే ఇవన్నీ మాకు చాలా తిరుపతి పోలీస్ స్టేషన్ వస్తే అతి గారు కేసు కట్టి ఎంక్వైరీ చేసి మాకు హామీ ఇచ్చారండి మన బయట.